టాటా స్కై నుండి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే వివిధ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళకు వేకెన్సీ ఉన్నాయి, అలానే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకు కూడా వేకెన్సీ ఉన్నాయి. ఈ జాబ్స్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఈ జాబ్స్కి వచ్చేసి తెలుగు మాట్లాడడం వచ్చిన వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. టాపిక్లకు వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వారి కొరకు అన్ అకాడమీ బెస్ట్ ప్లాట్ఫామ్. ప్రజెంట్ అన్ అకాడమీలో వచ్చేసి ఆఫర్స్ అనేవి రన్ చేస్తున్నారు. 12 నెలల కోర్స్ తీసుకున్న వాళ్ళకు వచ్చేసి 3 నెలల కోర్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే 24 నెలల కోర్స్ తీసుకున్న వాళ్ళకు వచ్చేసి 4 నెలల కోర్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. తెలంగాణకి సంబంధించి కాకతీయ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలానే మీరు గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతుంటే లక్ష్యం బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఏ కోర్స్ కావాలి అంటే ఆ కోర్స్ తీసుకోవచ్చు. ఈ కోర్సు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే ఆన్లైన్లో డౌట్స్ అనేవి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. అలానే ఏపీఎస్సీకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ విభాగంలో జాబ్స్ సంబంధించి న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆన్లైన్లోనే క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. అలానే ఎవ్రీడే వచ్చేసి స్కాలర్షిప్ టెస్ట్ అనేది ఉంటుంది. గ్రూప్ 2కి సంబంధించి టాప్ 10 వచ్చిన వాళ్ళకు వచ్చేసి సబ్స్క్రిప్షన్స్లో బెనిఫిట్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఎండోమెంట్ పేపర్ 2కి సంబంధించి ఫస్ట్ వచ్చిన వాళ్ళకు వచ్చేసి 100% స్కాలర్షిప్ అనేది 1 ఇయర్ పాటు ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే మ్యారథాన్ క్లాసెస్ అనేవి ఉంటాయి. తెలంగాణకి సంబంధించి స్పెషల్ సిరీస్ అనేది ఉంటుంది. అలానే కరెంట్ అఫైర్స్ సంబంధించి వీక్లీ కరెంట్ అఫైర్స్ సిరీస్ అనేది ఉంటుంది. మీరు క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే జాబ్స్ ఇన్ఫో రెఫరల్ కోడ్ యూజ్ చేసి క్లాసెస్ తీసుకోవడం ద్వారా 10% డిస్కౌంట్ లభిస్తుంది. మీకు ఫ్రీ క్లాసెస్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి. పెయిడ్ క్లాసెస్ వచ్చేసి మనకు అన్లిమిటెడ్గా ఉంటాయి. మీరు పెయిడ్ క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే జాబ్స్ ఇన్ఫో రెఫరల్ కోడ్ యూజ్ చేయడం ద్వారా మీకు 10% డిస్కౌంట్ లభిస్తుంది ఫ్రెండ్స్. ఈ అకాడమీ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ క్లిక్ చేసి జాబ్స్ ఇన్ఫో రెఫరల్ కోడ్ యూజ్ చేసి క్లాస్ తీసుకోవడం ద్వారా మీకు 10% డిస్కౌంట్ లభిస్తుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ మనకు టాటా స్కై నుంచి రిలీజ్ చేశారు. దీని కొరకు అంటే సేల్స్ ప్రమోటర్ మరియు టీమ్ లీడర్ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేశారు. సేల్స్ ప్రమోటర్ జాబ్కి అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండవలసి ఉంటుంది. డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయిన జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సాలరీ వచ్చేసి 15,000 రూపాయలు సాలరీ ఇవ్వడం జరుగుతుంది. 2,000 ఉండవలసి ఉంటుంది. అలానే స్మార్ట్ ఫోన్ ఖచ్చితంగా ఉండవలసి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. మనకు టోటల్గా 500 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ జాబ్స్కి మేల్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. తెలుగు మాట్లాడడం వచ్చి ఉండవలసి ఉంటుంది. అలానే చదవడం రాయడం వచ్చి ఉండవలసి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. ఇంగ్లీష్ వచ్చేసి రాయడం వచ్చి ఉండవలసి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అంటే మీ హోమ్ లొకేషన్ బేస్ చేసుకొని జాబ్ లొకేషన్ ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. అలానే టీమ్ లీడర్కి సంబంధించి డిగ్రీ పాస్ అయి ఉండవలసి ఉంటుంది. మనకు 20,000 రూపీస్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. 2 వీలర్ మరియు స్మార్ట్ ఫోన్ ఖచ్చితంగా ఉండాలి అని క్లియర్గా ఇచ్చారు. టోటల్గా 50 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మేల్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మేల్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. తెలుగు మాట్లాడడం అలానే తెలుగు ఇంగ్లీష్ వచ్చేసి రాయడం వచ్చి ఉండవలసి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. జాబ్ లొకేషన్ వచ్చేసి మీ హోమ్ లొకేషన్ బేస్ చేసుకొని ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. ఈ జాబ్స్ సంబంధించి మనకు ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది అంటే 28 అక్టోబర్ 2021 మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ కనిపిస్తున్న లింక్ ఉంది కదా, ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళే పిలిచి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ జాబ్స్ అన్ని మనకు ఏపీఎస్ఎస్డిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ గురించి. ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు వచ్చేసి ఎటువంటి ఫీజు లేకుండా ఈ జాబ్స్ అనేవి భర్తీ చేయనున్నారు. క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.